అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క ఛానల్ స్వాగతం. మీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈరోజు అత్యంత అద్భుతమైన కోటి సోమవారం పూజా విధానం, ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవచ్చు, పూజ విధి విధానం గురించి, పాటించవలసిన నియమాల గురించి ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏ రోజైనా శ్రవణ నక్షత్రం ఉన్నట్లయితే ఆ రోజుని కోటి సోమవారంగా పరిగణిస్తాము. అలాగే సోమవారం శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఇంకా మంచిది. ఈ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 11వ తారీఖున శ్రవణ నక్షత్రం ఉన్నందువలన ఈ రోజున కోటి సోమవారం పూజను చేసుకోవచ్చు. కోటి సోమవారం పేరులోనే ఉందండి మహత్యం అంతా కూడా. అంటే ఏమిటి అనుకుంటున్నారా? కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంది. శ్రవణ నక్షత్రంలో జన్మించింది ఎవరండి? వెంకటేశ్వర స్వామివారు. కాబట్టి శివకేశవులు ఇద్దరికీ ఎంతో విశిష్టతమైన రోజు కాబట్టి ఇలా కలిసి వచ్చిన తిథిని కోటి సోమవారంగా అన్నారు పెద్దలు. ఈరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం లభిస్తుందట. ఈ రోజున చేసే ప్రతి ఒక్క పని, దీపదానం, స్వయంపాక దానం అనంత కోటి పుణ్య ఫలితాన్ని మీకు ప్రాప్తం అనేది జరుగుతుంది. అలాగే మంచి ఫలితాల కోసం ఈ పూజని ఉదయమైనా సాయంత్రమైనా చేయవచ్చు. ఉపవాసం ఉండదలిచిన వారు సాయంత్రం వేళ చేయడం చాలా మంచిదండి. మరి ఉపవాసం విషయానికి వచ్చినట్లయితే ఉపవాసం అనేది ఆరోగ్యానికి సంబంధించినది. కాబట్టి ఉపవాసం ఉంటేనే పూజ చేయాలా లేదా ఉపవాసం లేకపోతే చేయనవసరం లేదా అంటే అలా ఏమి ఉండదండి. చక్కగా భక్తి ప్రధానం పూజలో ఎప్పుడూ కూడా. మనం ఎంత భక్తి భావనతో భగవంతుని స్మరిస్తున్నామనే విషయానికి మనం ఎప్పుడు కూడా అంచనా వేసుకోవాలి. అంతేగాని ఇక మనం ఇన్నిన్ని పువ్వులు పెట్టి పూజ చేయాలి, ఇన్ని ప్రమిదలు పెట్టాలి అని ఏమీ లేదండి. భక్తి భావనతో స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు. ఇక పూజ ఎలా చేయాలనే విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు శుభ్రపరచుకుని దేవుని మందిరం కూడా శుభ్రపరచుకోవాలండి. ఈ పూజను మీరు దేవుని మందిరంలోనే పూజ చేసుకోవచ్చండి, లేదా విడిగా ఈ విధంగా పీఠకం పెట్టి పూజ కూడా చేసుకోవచ్చు. ఇక ఒక పీటను తీసుకుని ఎక్కడైతే పూజ చేయదలిచిన వారో ఆ ప్రదేశం అంతా కూడా ముందుగా నీటితో శుభ్రపరచుకొని పసుపు నీళ్ళతో అలికి ముగ్గు పెట్టి ఒక పీటను పెట్టి ఆ పీట మీద కూడా ఒక వస్త్రాన్ని పరవాలండి. అంటే ఎర్రటి వస్త్రం కానీ లేదా తెల్లటి వస్త్రమైనా లేదా పచ్చటి వస్త్రమైనా పరిచి చక్కగా లక్ష్మీదేవి సమేతంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో మాలగా చేసి వేయండి. లేదా తక్కువే ఉన్నాయనుకున్న తులసి దళాలు అష్టోత్తరానికి ఉపయోగించండి. అంటే గోవిందనామాలను చదువుతూ పూజలో ఉపయోగించవచ్చు. ఇక ఈ పూజలో విశేషంగా పిండి దీపారాధన చాలా మంచి ఫలితాలు అనేవి మీకు దక్కుతాయండి. పిండి దీపం చేయటం, అలాగే ఈ పిండి దీపాలు ఎలా చేయాలి అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా వీడియో చూడనట్లయితే ఒకసారి చూడండి. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకునికి పూజ చేస్తాం. వినాయకుడికి కూడా చక్కగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, యజ్ఞోపవీతం సమర్పించి పూలతో పూజ చేసిన తర్వాత మీకు దగ్గర గరిగుంటే గరిగితో కూడా పూజ చేయవచ్చండి. అలాగే చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా పూజానంతరము ఇక గోవిందనామాలతో మీరు తులసి దళాలను వేస్తూ పూజ చేసుకోండి. అలాగే ఎన్ని ప్రమిదలు పెట్టాలి పిండి ప్రమిదలు అనే విషయానికి వచ్చినట్లయితే ఏడు కొండల స్వామివారు కదండి వెంకటేశ్వర స్వామివారు. కాబట్టి ఇక్కడ ఏడు దీపాలు పెట్టుకున్నాం. మీరు రెండు కూడా పెట్టుకోవచ్చండి. ఎన్ని ప్రమిదలు పెట్టాము, ఎంత నూనె పోసాము, లేదా ఎన్ని పూలతో పూజ చేశామనేది మీకు పూజలో అసలు అదేమీ కాదండి, లెక్కేమీ కాదు. మామూలుగా మనం ఎంత భక్తి భావనతో పూజ చేశామన్నది మీకు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. చక్కగా నిండుగా స్వామివారిని అర్చించి పూజించండి. ఉన్న పూలతోనే పూజించండి. మీ దగ్గర తులసి దళాలు ఉంటే తులసి దళాలతోనే పూజించండి. ఇలా పూజానంతరము గుడికి వెళ్ళండి. చక్కగా స్వయంపాక దానం, దీపదానం చేసినట్లయితే కోటి సోమవారాలు దీపదానం చేసినంత ఫలితము మీకు దక్కుతుంది. అలాగే ఈరోజు లేని వారికి ఏదైనా సరే మీకున్న ఉన్నత స్థితిలోనే ఉన్నంతలోనే ఎంతైనా దానం చేయవచ్చండి. ఇలా చేయటం
మీకు అనేక రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీరు గుడికి వెళ్ళిన తర్వాత చక్కగా ఉసిరి చెట్టు కింద ఉసిరికి దీపాలను వెలిగించండి. ఇలా చేయడం చాలా మంచిదండి. ఒకవేళ మీకు గుడికి వెళ్ళే వెసులుబాటు లేకపోయినట్లయితే ఇంట్లోనే తులసమ్మవారి దగ్గర ఉసిరికి దీపాలను వెలిగించండి. ఇలా మీరు కుదిరిన వారు ఉదయమైనా పూజ చేయవచ్చు లేదా సాయంత్రం వేళైనా పూజ చేయవచ్చు. కానీ సాయంత్రం వేళ పూజ చేయటం చాలా విశేషమండి. సాయంత్రం వేళ ప్రదోష కాలంలో 6 గంటల సమయం నుంచి 8 గంటల సమయంలోపు పూజ చేయవచ్చు. ఎందుకు అనగా ఉద్యోగరీత్యా చాలామందికి కుదరకపోవచ్చండి పూజ చేయటం అనేది ఉదయం పూట. కాబట్టి సాయంత్రం వేళ కూడా పూజ చేసుకోవచ్చండి. సాయంత్రం వేళైనా సరే ఉదయమైనా సరే చక్కగా తలంట స్నానం చేసుకుని మీరు ఎక్కడైతే పూజ చేయదలిచారో ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా నీటితో శుభ్రం చేసుకుని పీఠకాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకోండి. ఇలా పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చండి. దీపం ధూపం నైవేద్యం ఇవన్నీ సమర్పించి స్వామివారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. మీ మనసులో ఉన్న సంకల్పాలను స్వామివారి ముందు ఉంచండి. స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. మీకు పూజలో వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రమిద ఉన్నట్లయితే ఇలా కూడా పెట్టుకోవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోవటం చాలా మంచిది. ఈ కార్తీక మాసం అంతా కూడా శివకేశవులు ఇద్దరికీ పూజ చేస్తాము. కానీ ఈ రోజున మాత్రం కోటి సోమవారం అనే పేరుతో శ్రవణ నక్షత్రం రోజున వచ్చే తిది రోజున పూజించటమనే ఈ రోజు ఉంది చూసారా. ఎంతో మహత్యమైన రోజండి. ఈ రోజును మనం చాలా అదృష్టంగా భావించి ఈ రోజున కోటి సోమవారం పూజ చేయటం చాలా మంచిదండి. వీలైన వారు చక్కగా స్వామివారిని అర్చించి పూజించండి. స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడుతున్నా అవన్నీ కూడా సర్దుమణుగుతాయండి. ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతత లేకుండా నెగిటివ్ ఎనర్జీ ఉండి మీకు ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే మీరు కోటి స్వామివారం పూజ చేసుకోండి. అంటే మీ మనసులో ఉన్న బాధను స్వామివారికి సంకల్పం రూపంలో చెప్పటం అన్నమాట. మరి ఎప్పటికీ కూడా మనకి ఇంత పుణ్యం లభిస్తుంది అంటే మన ఇంట్లో కూడా ఎప్పటికీ గొడవలు జరగకుండా ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలి అని కూడా ఒక సంకల్పాన్ని చేసుకుని స్వామివారి ముందు ఉంచటం అన్నమాట. అలాగే సంతానం లేనివారు సంతానం కోసం కూడా ఈ పూజను చేసుకోవచ్చండి. స్వామివారి ముందు మీరు సంకల్పం చెప్పుకుని ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. గోవింద నామాలతో స్వామివారిని తులసిదళాలతో అర్చించి పూజించండి. అక్షింతలతో పూజ చేసిన తర్వాత ఆ అక్షింతలను తల మీద కూడా వేసుకోవచ్చండి. ఇలా చేయడం చాలా మంచిది. మరి నైవేద్యం విషయానికి వచ్చినట్లయితే పానకం వడపప్పు చలివిడి అరటిపళ్ళు ఇవన్నీ కూడా స్వామివారికి ఎంతో ఇష్టం. ఈ విధంగా మనం స్వామివారికి మన నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. అలాగే పాలతో చేసిన ఎటువంటి నైవేద్యమైనా సరే భగవంతునికి చక్కగా పెట్టవచ్చండి. ఇలా పెట్టిన తర్వాత మీరు ఈ పిండి ప్రమిదలు ఏం చేయాలి అంటే పారే నదిలో కానీ లేదా ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో కానీ ఏదైనా చీమలు తినే ప్రదేశంలోని పెట్టినా కూడా ఆ చీమలకు ఆహారంగా పనిచేస్తుందండి. ఇదండి ఈరోజుటి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.